క్రేష్ మన ఛానల్ పీవీఎస్కే ఎడ్యుకేషన్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వర్చువలైజేషన్ వర్సెస్ కంటైనరైజేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ వర్చువలైజేషన్ చూసుకున్నట్లయితే మనకి 1960s స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వర్చువలైజేషన్ యొక్క యూజ్ ఎందుకు వచ్చిందని చూసుకున్నట్లయితే మనకి దీనికి ముందుగా బేర్ మెడల్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బేర్ మెడల్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హార్డ్వేర్ మీద ఓఎస్ మీద మనకి డైరెక్ట్గా ఒక్క అప్లికేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. దాన్నే బేర్ మెడల్ అంటారు. దానివల్ల టైం వేస్ట్, అదేవిధంగా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో దానివల్ల వర్చువలైజేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో వర్చువలైజేషన్ తీసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సో ఓఎస్ మీద హైపర్వైజర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండడం జరుగుతుంది. సో హైపర్వైజర్ మీద గెస్ట్ ఓఎస్లు ఉంటాయి. సో మ్యాక్సిమం వర్చువలైజేషన్ ఇక్కడ చూసిన గెస్ట్ ఓఎస్లు ఇక్కడ విఎమ్స్ అంటాం, వర్చువల్ మిషన్స్ అంటాం, నథింగ్ బట్ ఇవి మ్యాక్సిమం 3 or 4 ఉంటాయి. సో ఈ ఓఎస్ల మీద అప్లికేషన్స్ అనేటివి రన్ అవడం అనేది, లైబ్రరీస్ మీద అప్లికేషన్స్ అనేటివి రన్ అవడం అనేది, 2 or 4 అప్లికేషన్స్ అనేది రన్ అవడం అనేది ఒక మిషన్ మీద జరుగుతున్నాము. దీనివల్ల స్పేస్ అనేది కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది కంపెనీకి, సో ఆర్గనైజేషన్కి. అందువల్ల వర్చువలైజేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది 1960s. దీనికి ముందు బేర్ మెడల్ అనేది ఉన్నదన్నమాట. సో ఇటువంటిది ఏమీ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డైరెక్ట్ ఓఎస్ మీద అప్లికేషన్ అనేది రన్ అవడం జరిగింది. దానివల్ల ఎక్కువ కాస్ట్ అనేది, ఎక్కువ సర్వర్స్ అనేవి కొనాల్సి వచ్చే, దాన్ని ఆన్ ప్రిమిసెస్ అనడం కూడా జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ వర్చువలైజేషన్ కూడా ఆన్ ప్రిమిసెస్లో పెట్టచ్చు. సో ఈ టోటల్ రెడ్యూస్ చేసుకునేందుకు, కాస్ట్ రెడ్యూస్ చేసుకుని వర్చువలైజేషన్ వచ్చింది. దానికి అడ్వాన్స్గా కంటైనరైజేషన్ అనేది వచ్చింది. సో కంటైనరైజేషన్ అనేది వర్చువలైజేషన్ కంటే బెటర్గా వర్క్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓఎస్ హోస్ట్ ఓఎస్ మీద కంటైనర్ రన్ అవుతుంది. కంటైనర్ మీద అప్లికేషన్స్ అనేటివి రన్ అవుతాయంటే, సో కంటైనర్ అంటే ఒక కంటైనర్ కాదు, డీమాన్ అంటే ఇక్కడ సర్వీస్ అని అర్థము. కంటైనర్ అనేది సర్వీస్గా ఇక్కడ ఉందన్నమాట. సో నథింగ్ బట్ సర్వర్. సో ఇక్కడ కంటైనర్ లైట్ వెయిట్ మిషన్గా కంటైనర్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. టెస్టింగ్కి, అదేవిధంగా డెవలప్మెంట్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. టెస్టింగ్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా కంటైనర్ రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ డాకర్లో కంటైనరైజేషన్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ కంటైనర్ ఇక్కడ చూసుకున్నట్లయితే డాకర్ విషయానికి వచ్చినట్లయితే, సో డాకర్ ఇక్కడ ఇంజిన్ ఉంటుంది. డాకర్ ఇంజిన్లో మనకి డాకర్ ఇమేజ్ ఉంటుంది. డాకర్ ఇమేజ్ మీద కంటైనర్స్ ఒక ఇమేజ్ మీద మోర్ కంటైనర్స్ రన్ అవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా స్పేస్ అనేది మిగులుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా కంటైనరైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ విధంగా డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. వర్చువలైజేషన్లో హైపర్వైజర్ ఉంటుంది, కంటైనరైజేషన్లో ఎటువంటి హైపర్వైజర్ ఉండదు. వర్చువలైజేషన్ అనేది లైట్ వెయిట్ మిషన్ కాదు, కంటైనరైజేషన్ అనేది లైట్ వెయిట్ మిషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే వర్చువలైజేషన్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్చువల్ అంటే నాట్ యాక్చువల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో హార్డ్వేర్ వర్చువలైజేషన్, అదేవిధంగా ప్లాట్ఫామ్ వర్చువలైజేషన్, అదేవిధంగా స్టోరేజ్ వర్చువలైజేషన్, అదేవిధంగా నెట్వర్క్ వర్చువలైజేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్చువలైజేషన్స్ అనేటివి మనకు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ వర్చువలైజేషన్, ప్లాట్ఫామ్ వర్చువలైజేషన్ అంటాం, నథింగ్ బట్ ఇక్కడ చూసిన క్రియేట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వర్చువల్ మిషన్స్ని ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఫుల్ వర్చువలైజేషన్, అదేవిధంగా పారా వర్చువలైజేషన్ అని కూడా దీనిలో టైప్స్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫుల్ వర్చువలైజేషన్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ సిమ్యులేషన్ ఆఫ్ యాక్చువల్ హార్డ్వేర్ టు లోకల్ సాఫ్ట్వేర్ ఎన్వైర్న్మెంట్గా చెప్పుకోవచ్చు. ఫుల్ వర్చువలైజేషను అంటే పూర్తిగా సేమ్ ఇలాగే సిమ్యులేషన్ అంటే ఇలాగైనటువంటి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. అదేవిధంగా పారా వర్చువలైజేషన్ చూసుకున్నట్లయితే గెస్ట్ అప్లికేషన్ యాప్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ దేర్ ఓన్ ఐసోలేషన్ డిమాండ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రన్ అండ్ సపరేట్ సిస్టమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ ఎన్వైర్న్మెంట్ నాట్ సిమ్యులేటెడ్ కానీ గెస్ట్ ప్రోగ్రామ్స్ నీడ్ టు బీ స్పెషల్ మోడిఫైడ్ టు రన్ అన్ దేర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫుల్ వర్చువలైజేషన్ చూసుకున్నట్లయితే హార్డ్వేర్ దాంట్లో టోటల్ ఎలా ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉందో అటువంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం. పారా వర్చువలైజేషన్ కేవలం అప్లికేషన్ ప్రోగ్రామ్ రన్ చేసేందుకు మాత్రమే అక్కడ డీమాన్ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అదే హార్డ్వేర్ వర్చువలైజేషన్, హార్డ్వేర్ అసోసియేటెడ్ వర్చువలైజేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంతేకాకుండా నెస్టెడ్ వర్చువలైజేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో రన్నింగ్ అని
VMs అన్నమాట విత్ అనదర్ VM. సో నెస్టెడ్ అంటే మోర్ వర్చువలైజేషన్ అనమాట. సో ఎక్కువ మిషన్స్ రన్ అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డెస్క్టాప్ వర్చువలైజేషన్ కూడా ఉంది. అదేవిధంగా లాజికల్ డెస్క్టాప్ అనమాట, సపరేటింగ్ ద లాజికల్ డెస్క్టాప్ ఫ్రమ్ ఫిజికల్ మిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నథింగ్ బట్ సో సేమ్ టైప్ ఆఫ్ డెస్క్టాప్ని, సో లాజికల్ డెస్క్టాప్ని ఫిజికల్ మిషన్ని తీసుకోవడమే సో డెస్క్టాప్ వర్చువలైజేషన్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి సో ఈ విధంగా డిఫరెంట్ వర్చువలైజేషన్స్ అనేటివి ఉన్నాయని చెప్పి, సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ నథింగ్ బట్ అప్లికేషన్ వర్చువలైజేషన్ ఉంది. సో వెబ్ స్పేస్ వర్చువలైజేషన్, అదేవిధంగా సర్వీస్ వర్చువలైజేషన్, అదేవిధంగా మెమరీ వర్చువలైజేషన్, అదేవిధంగా మనం చూసిన స్టోరేజ్ వర్చువలైజేషన్ ఇక్కడ ఉందన్నమాట. స్టోరేజ్ వర్చువలైజేషన్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టము, అదేవిధంగా దాంట్లో స్టోరేజ్లో ఇంకా చూసిన వర్చువల్ ఫైల్ సిస్టము, అదేవిధంగా స్టోరేజ్ హైపర్వైజర్, సో డేటా వర్చువలైజేషన్, డేటాబేస్ వర్చువలైజేషన్, నెట్వర్క్ వర్చువలైజేషన్, అదేవిధంగా వర్చువలైజేషన్ ప్రైవేట్ నెట్వర్క్ VPN. సో ఈ విధంగా డిఫరెంట్ వర్చువలైజేషన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. వర్చువలైజేషన్ నథింగ్ బట్ నాట్ యాక్చువల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా స్పేస్ అనేది తగ్గుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీని మీద కంటైనరైజేషన్ అని చూసుకున్నట్లయితే, అది దాని విషయానికి వచ్చినట్లయితే ఇంకా మోర్ అడ్వాంటేజ్ అని చెప్పి కంటైనరైజేషన్ మోర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కంటైనరైజేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ సైజ్ టైప్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కంటైనరైజేషన్లో, కాస్ట్ అనేది వెరీ లోగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వేర్ హౌస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే సెక్యూరిటీ విషయానికి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్స్ అనేటివి కంటైనరైజేషన్లో ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇల్లీగల్ థ్రెటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా కొన్ని ఇక్కడ క్యాప్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ ఎఫిషియంట్ పీపుల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట కంటైనరైజేషన్లో. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేవి వర్చువలైజేషన్ కంటైనరైజేషన్కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వర్చువలైజేషన్గా చూసుకున్నట్లయితే హోస్ట్ సర్వీసెస్ కనెక్టెడ్ టు SAN అని చెప్పుకోవచ్చు, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో అదేవిధంగా హార్డ్వేర్ ఫెయిల్యూర్ టాలరెన్స్ అనేది ఉంటుంది. హార్డ్వేర్ ఫెయిల్యూర్ కోసమే ఈ వర్చువలైజేషన్ కంటైనరైజేషన్ వచ్చాయి. సో హార్డ్వేర్ ఫెయిల్యూర్ నథింగ్ బట్ ఇక్కడ మనకున్నటువంటి హార్డ్వేర్లో ఉన్నటువంటి ప్రాసెసర్ కావచ్చు, అదేవిధంగా CPU కావచ్చు, ఎక్సెప్ట్ మదర్ బోర్డు మాత్రం ఫెయిల్ అయిందంటే ఏ వర్చువలైజేషన్ కానీ కంటైనరైజేషన్ కానీ పనికిరాదని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ మదర్ బోర్డు ఏది ఫెయిల్ అయిన రిడెండెన్సీ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మదర్ బోర్డు మాత్రం ఓన్లీ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ హై అవైలబిలిటీ అనేది వర్చువలైజేషన్లో ఉంది. అదేవిధంగా ఆన్లైన్ మైగ్రేషన్ అవైలబిలిటీ, ఈజీ టు మేనేజ్మెంట్, అదేవిధంగా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అదేవిధంగా డిజాస్టర్ రికవరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైనా జరిగిన హార్డ్వేర్ ఫెయిల్యూర్, ఇటువంటి నెట్వర్క్ లాస్ జరిగినప్పుడు సో ఈజీగా డేటా రికవరీ అనేది వర్చువలైజేషన్లో అవైలబిలిటీలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ వెండర్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. హైపర్వైజర్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్లో. సో అదేవిధంగా చూసినట్లయితే బెటర్ ఎఫిషియన్సీ విత్ లెస్ కాస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు వర్చువలైజేషన్. అదేవిధంగా మెయింటెనెన్స్ ఇక్కడ చూసినట్లు మోర్ యూజ్ఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు వర్చువలైజేషన్ని. సో అదేవిధంగా ఇక్కడ రెడ్యూస్ క్యాపిటల్ అండ్ ఆప్టిమైజింగ్ కాస్ట్గా చెప్పుకోవచ్చు వర్చువలైజేషన్ కంటైనరైజేషన్ రెండింటినీ. అదేవిధంగా మినిమైజ్ ఇక్కడ డౌన్ టైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి అప్లికేషన్కి డౌన్ టైమ్ అనేది ఉండకూడదు. సో డౌన్ టైమ్ అనేది రెండిట్లోనూ లేదు వర్చువలైజేషన్, అదేవిధంగా కంటైనరైజేషన్లో లో డౌన్ టైమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎలిమినేట్ చేస్తుంది, మ్యాక్సిమం ఎలిమినేట్ చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సో ఇంక్రీజ్ ఐటీ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ అనేది సో ఇంక్రీజ్ చేస్తుంది వర్చువలైజేషన్ కంటైనరైజేషన్ రెండు కూడా. అదేవిధంగా డేటా సెంటర్ మేనేజ్మెంట్ అనేది దగ్గరగా ఉంటుంది వర్చువలైజేషన్ అనేది. సో వర్చువలైజేషన్ డేటా సెంటర్ మేనేజ్మెంట్ టైప్లోనే ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ అనేది హైగా జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని నమ్మొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వర్చువలైజేషన్ కంటైనరైజేషన్కి మోర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, కానీ యూసేజ్ మాత్రం దాదాపు దగ్గరగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో వర్చువలైజేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ఇక్కడ మైగ్రేషన్ అవైలబిలిటీ, అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మోర్ ఇక్కడ స్టోరేజ్తో అవైలబిలిటీలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందా చెప్పుకునే విధంగానే సర్వర్ ఉంది, గెస్ట్ వైజ్ ఉంది హైపర్వైజర్. సో హైపర్వైజర్ మీద
సారీ సర్వర్ హోస్ట్ ఓఎస్, హోస్ట్ ఓఎస్ మీద హైపర్వైజర్, హైపర్వైజర్ మీద గెస్ట్ ఓఎస్లు, నథింగ్ బట్ విఎమ్స్ రన్ అవుతూ ఉంటాయి. విఎమ్స్లో అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. సో నా ఇక్కడ హోస్ట్ ఓఎస్ గెస్ట్ ఓఎస్ డిఫరెన్స్ చూసుకోవాలి. సో హోస్ట్ ఓఎస్ అంటే స్టాండర్డ్, గెస్ట్ ఓఎస్ అంటే సో నథింగ్ బట్ ఇక్కడ గెస్ట్ ఓఎస్ లైనక్స్, విండోస్, మ్యాక్ ఏదైనా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ డాకర్ అని నథింగ్ బట్ కంటైనరైజేషన్ చూసుకున్నట్లయితే సర్వర్ హోస్ట్ ఓఎస్, హోస్ట్ ఓఎస్ మీద డాకర్ ఇంజన్, డాకర్ ఇంజన్ మీద డైరెక్ట్గా ఇక్కడ కంటైనర్స్ ఇమేజ్, ఇమేజ్లో కంటైనర్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక ఇమేజ్ మీద మోర్ కంటైనర్స్ అనేటివి రన్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రెస్పాన్సిబిలిటీ చూసి హై అవైలబిలిటీ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు రెండింటిలోనూ. ఇక్కడ 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 వర్చువలైజేషన్ కంటైనరైజేషన్ చూసుకున్నట్లయితే హై వెయిట్ వర్చువలైజేషన్ అనేది హై వెయిట్గా ఉంటుంది, కంటైనరైజేషన్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ స్లో ప్రొవిజనింగ్ అనేది వర్చువలైజేషన్లో ఉంది, కంటైనరైజేషన్ అనేది రియల్ టైమ్ ప్రొవిజనింగ్ అండ్ స్కేలబిలిటీ అనేది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అంటే వేగం అనేది వర్చువలైజేషన్ తక్కువ, కంటైనరైజేషన్కి ఎక్కువ. అదేవిధంగా చూసుకుంటే లిమిటెడ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెర్ఫార్మెన్స్, ఇక్కడ కంటైనరైజేషన్ నేటివ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. సో కంటైనరైజేషన్లో పోస్తే వర్చువలైజేషన్ స్లో అని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఐసోలేషన్ అనేది వర్చువలైజేషన్లో ఉంది. సో ఇక్కడ ప్రాసెస్ లెవెల్ ఐసోలేషన్ అండ్ దీంట్లో కూడా ఐసోలేషన్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మోర్ డిఫరెన్స్ అనేది వర్చువలైజేషన్కి కంటైనరైజేషన్కి చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డాకర్ వర్చువలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హార్డ్వేర్, హార్డ్వేర్ హైపర్వైజర్, విఎం, విఎం ఇన్ ద వాయిస్, అంటే హోస్ట్ వాయిస్ గెస్ట్ వాయిస్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో హోస్ట్ వాయిస్కి స్టాండర్డ్ వాయిస్ అని చెప్పుకోవచ్చు, గెస్ట్ వాయిస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.